ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం నమో వెంకటేశాయ. ముందుగా పెద్దలకు నమస్కారము, పిల్లలకు భావితరాలకు ఆశాకిరణాలై వెలగాలని శుభాశీస్సులు. ఈరోజు వ్యాఖ్యానంలో సృష్టిలో అనంత లోకాలు ఉన్నాయని సైన్స్ చెబుతుంది, పురాణాలు చెబుతున్నాయి. ఆ అనంత లోకాలు ఎలా ఉన్నాయి, మన ప్రయాణం అంటే ఒక వ్యక్తి కానివ్వండి, ఒక ఆత్మ కానివ్వండి, దాని ప్రయాణము ఈ అనంత లోకాలలో ఏ లోకాన్నించి ఎలా వెళ్తుంది అనేది చాలా చాలామందికి తెలియని ప్రశ్న అండి. అది తెలుసుకోవడం వల్ల మనము కనీసం కొంతలో కొంతన్న అప్రమత్తతోటి మన కార్యాలను చేసుకొని ఉత్తమ గతులను పొందడానికి ప్రయత్నం చేస్తామండి. దీనికి ఆ లోతు తెలుసుకునే ముందు మొట్టమొదటిగా మనకు పునర్జన్మ ఉందా లేదా, అంటే మళ్ళీ జన్మ అండి. ఈ జన్మ మనం బ్రతుకుతూ ఉన్నాము, తర్వాత కొద్ది రోజుల తర్వాత ఆత్మ శరీరం నుండి బయటకు వెళ్ళిపోతుంది, దాన్నే చనిపోవడం అంటున్నాము. ఆ తర్వాత ఆత్మ వేరే లోకాలకు వెళ్తుంది, మళ్ళీ భూలోకం వస్తుంది. మళ్ళీ భూలోకం వచ్చిన తర్వాత శరీరం ధరించినట్టయితే దాన్ని పునర్జన్మ అంటున్నాము. సో ఈ పునర్జన్మ ఉందా లేదా ఫస్ట్, మనందరిలో కూడా ఎక్కువ మంది మూడే మూడు మతాలకు చెందున్నారండి. ఒకటి ముస్లిమానిజం, రెండు క్రిస్టియానిటీ, మూడు హిందూయిజం. సో ఈ మూడు మతాలలో కూడా స్పష్టంగా రాసింది, దానికి మళ్ళీ మనం విశ్లేషణ చేయక్కర్లేదు. అసలు ఉందా లేదా అనేది ఆ మూడు మతాలలో స్పష్టంగా పునర్జన్మ ఉంది అని రాసింది. దానికి కొన్ని ప్రమాణాలు కూడా తీసుకుందాం చూడండి. ఇవి తీసుకోవడం వల్ల ఆల్రెడీ కొద్దిపాటి డౌట్ ఉన్న వాళ్ళకి అది కూడా క్లియర్ అయ్యి కొంచెం కాన్ఫిడెన్స్ కలుగుతుంది చూడండి. ఒకనొక సందర్భంలో అర్జునుడు అడిగిన ప్రశ్నకు శ్రీకృష్ణ పరమాత్మ ఇలా సమాధానం చెప్తాడండి భగవద్గీత నుండి. ఏం చెప్తాడంటే, అర్జున, నీవు నేను ఈ లోకంలో ఉన్న అందరూ కూడా ఇప్పుడే కాదు లక్ష సంవత్సరాల పూర్వం కూడా మనందరం ఉన్నవారమే. అంటే అక్కడ ఎగ్జాక్ట్గా లక్ష సంవత్సరాలని చెప్పలేదు, పురాతనమైన కాలం నుండి అని చెప్పబడిందండి. నేను లక్ష సంవత్సరాలు ఎందుకు తీసుకుంటాను, మీకు విశ్వాసం పెరుగుతుందని. సో పురాతన కాలం నుండి కూడా అందరము ఉన్నవారమే, కాకపోతే నేను అనుభవపూర్వకంగా తెలుసుకోగలుగుతున్నాను, మీరు తెలుసుకోలేకుండా ఉన్నారు అని చెప్పేసి చెప్తాడండి. శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడంటే అది ఎంత లోతు అయి ఉంటుందో మీరు ఊహించుకోగలరు. అట్లాగే జీసస్ కూడా చాలా వాక్యాలలో స్పష్టంగా చెప్పినాడండి, పరిశుద్ధ ఆత్మ, పరిశుద్ధ ఆత్మ, పరిశుద్ధ ఆత్మ. ఒకవేళ జన్మే లేకపోతే చనిపోయిన తర్వాత మిమ్మల్ని ఉద్ధరిస్తాను, నేను ఉద్ధరిస్తాను, మీ పాపాలను నేను మోస్తాను, మిమ్మల్ని మీకు శిక్ష లేకుండా చేస్తాను, మీ భారాన్ని నేను మోస్తాను, మీకు కష్టాలు తొలగిస్తాను అని జీసస్ ఎందుకు చెప్తాడండి. సో స్పష్టంగా ఉంది, ఇదే కదండి. ప్రతి మతంలో కూడా లోతుకు వెళ్తే పునర్జన్మ ఉంది. మీరు ఒకవేళ ఏ మతాన్ని విశ్వసించినట్లయితే, ఏ శాస్త్రాన్ని విశ్వసించినట్లయితే అప్పుడు మీరు విశ్లేషణ చెయ్యాలి నిజంగా ఉందా లేదా అనేది. సో ఇంకా ఒకనొక సందర్భంలో శ్రీకృష్ణ పరమాత్మ ఇలా కూడా చెప్తాడండి, అర్జునుడు ఏం అడుగుతాడంటే, కృష్ణ
నేనేదైనా కార్యం చేస్తూ ఆ కార్యము పూర్తి అవ్వకముందే ఒకవేళ శరీరం వదిలేసినట్లయితే పరిస్థితి ఏంటి అని అడుగుతాడనమాట. అప్పుడు శ్రీకృష్ణుడు ఇలా చెప్తాడండి, నీవు కార్యము ఎక్కడైతే వదిలేసావో శరీరానికి ముందు, తరువాతి జన్మలో ఆ కార్యం పట్ల నీవు ఎంత అభ్యాసం చేసింది, ఎంత సాధన చేసింది, ఎంత జ్ఞానం సంపాదించింది, ఎంత వివేకం సంపాదించింది, ఇవన్నీ కూడా నెక్స్ట్ జన్మలో నీకు యాడ్ అయ్యి వస్తాయి. అందువలననే ఏదైతే నువ్వు క్లైమాక్స్లో శరీరం వదిలేసావో ఆ క్లైమాక్స్ తరువాతి జన్మలో తొందరగా పూర్తి చేసి మంచి స్థానానికి చేరుకుంటావు అని చెప్పడం జరిగింది. చూస్తున్నాం కదండి, కొంతమంది సంవత్సరం కష్టపడితేనే ఎంతో ఉన్నత స్థాయికి వెళ్తారు, కొంతమంది 10 సంవత్సరాలు కష్టపడినా కూడా ఉన్నత స్థాయికి వెళ్ళలేరు, ఇంకా కొంతమంది జీవితాంతం కష్టపడినా కష్టపడకపోయినా కూడా వెళ్ళలేరు. అంటే వ్యత్యాసం అయితే ఉంది. అంటే మన పుణ్యపాపాలు అక్కడ ప్లే చేస్తాయండి. ఇట్స్ నాట్ అబౌట్ లాజిక్, లాజిక్ ఈజ్ ఆల్వేస్ దేర్ అండ్ ఇట్ ఈస్ బిహైండ్ ద పుణ్యము అండ్ పాపము. పుణ్యము పాపము వెనకాల ఉండి మనకు ఆ తెలివితేటలు, మనకు ఆ లాజిక్, మనకు ఆ వివేకము కలిగేటట్లే చేస్తాయి. సో ఒక శరీరము వచ్చినా వెళ్ళినా ఉన్నా పోయినా ఎక్కడ తిరుగుతున్నా కూడా దాని చుట్టూ ఉండేది ఆ పుణ్యము ఆ పాపము, ఆ ఇంద్రియాల పట్ల తనకున్న విషయ వాంఛ. అది మీరు నమ్మినా నమ్మకపోయినా కూడా సిద్ధాంతం అదే, తెలుసుకోవాల్సింది అదే. సరే, మన పాయింట్లోకి వద్దాం చూడండి. సో అనంత లోకాలు ఉన్నట్లయితే ఈ అనంత లోకాలలో ఆత్మగతి ఒక లోకం నుండి ఇంకొక లోకానికి, ఇంకొక లోకం నుండి ఇంకొక లోకానికి ఎలా జరుగుతుంది అనేది అస్పష్టమైన ప్రశ్న సమాధానం. ఈ వ్యాఖ్యానంలో ఈ ప్రశ్నకు సంబంధించి ఎంతో కొంత న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తాను చూడండి. ఎందుకంటున్నానంటే ఎంతో కొంత న్యాయమని, స్పష్టంగా ఈ లోకం నుంచి ఇక్కడికి అందరూ వెళ్తారు, అందరూ అక్కడి నుంచే వస్తారు అని నిర్ధారణ లేదండి. అది ఎందుకు లేదంటే సిద్ధాంతం ప్రకారము ఒక యాక్టివిటీని 2 వ్యక్తులు చేసినట్లయితే వారి వారి వ్యక్తుల యొక్క మనోభావాలను దృష్టిలో ఉంచుకొని, వారి వారి యొక్క మానసిక స్థితిని దృష్టిలో ఉంచుకొని, వారు ఏ విషయం పట్ల ఎందుకు అలా ప్రవర్తించవలసిందో దృష్టిలో ఉంచుకొని వారిద్దరికీ డిఫరెంట్ కర్మలు, అదే పని అండి, ఇద్దరు అదే పని చేశారు బట్ డిఫరెంట్ వేలో కర్మ ఇవ్వడం జరుగుతుంది. అందువలన కర్మ అనేది అన్లిమిటెడ్ అండి, మీరు ఎంత దూరం పోయినా కూడా కర్మలు ఉంటాయి మనకు. అందుకే గురువులను పెద్దవారిని వేడుకునేది ఏంటంటే ప్రయత్నపూర్వకంగా అయినా మమ్మల్ని విడిచి ఈ లోకం నుండి మీ లోకం చేర్చుకోండి అని చెప్తా ఉంటారండి. ఇట్స్ నాట్ ఈజీ అండి, కానీ మెలకువగా ఉన్నట్లయితే, సింపుల్ వర్డ్స్లో చెప్పాలంటే తామరాకు నీటి బిందువుని అంటి అంటనట్లు ఉన్నట్లయితే ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం రాదండి. సో మన వ్యాఖ్యానం అంశమైనటువంటి ఇతర లోకాలు ఆత్మ ఎలా చుట్టొస్తుందో చూద్దాం చూడండి. ఇది వచ్చేసి ప్రధానంగా మనం ఉంటున్న కర్మభూమి అండి, దీన్నే భూలోకం అంటాము. ఎందుకంటే ఇక్కడ చేసే ప్రతి పనికి కూడా ఇంటెన్సిటీ ఎక్కువ అండి. మహాత్ములు, పుణ్యాత్ములు, దేవీ దేవతలు అందరూ కూడా భూలోకాన్నే ఎక్కువ
ప్రస్తావిస్తుంటారు. ఇది కర్మభూమి, అంటే ఇక్కడ చిన్న పని చేస్తే ప్రభావం ఎక్కువ ఉంటుంది. మిగతా లోకాలలో ఎక్కడా కూడా ఇంత పని చేస్తే ఇంత ప్రభావం ఉంటే, ఈ లోకంలో మాత్రము ఇంత పని చేస్తే ఇంత ప్రభావం ఉంటుంది. అది పర్టిక్యులర్గా కలియుగంలో ఇంత పని చేస్తేనే ఇంత ప్రభావం ఉంటుందండి. అందువలన మీరు కొద్దిగా పుణ్యం చేసినా ఇంత పుణ్యం వస్తుంది. ఓకే, సో మన లోకం ఇది అనుకుందామండి. ఈ భూలోకం ఏదైతే ఉందో ఇది మన లోకం అనుకుందాం. దీంట్లో నుండి ఆత్మ ఎలా ప్రయాణం చేస్తుందో చూద్దాం. చూడండి, ఇక్కడి నుంచి ఫస్ట్ నరకము, తర్వాత స్వర్గము, ఈ సైకిల్ని చూడండి. ఈ సైకిల్, ఈ సైకిలే రెగ్యులర్ సైకిల్ అండి, అంటే ఎక్కువ మంది ప్రయాణించే మార్గం. ఇంతమంది అని మాత్రం ఖచ్చితంగా చెప్పలేము, కానీ ఎక్కువ మంది మాత్రం ప్రయాణించే మార్గం ఇది. అందుకే 95% ఆఫ్ ద ఆత్మలు అని చెప్పేసి చెప్తున్నానండి. ఆత్మలు అంటే అది ఒక జంతువు చనిపోయినా ఆత్మేనండి, ఒక చెట్టు చనిపోయినా ఆత్మేనండి, ఒక పురుగు చనిపోయినా ఆత్మే, ఒక రాయి శరీరాన్ని వదిలేసినా కూడా, ఆత్మను వదిలేసినా కూడా అది కూడా ఆత్మే. మనము కూడా శరీరాన్ని వదిలేసిన తర్వాత అది కూడా ఆత్మే. సో ఈ ఆత్మలన్నీ కూడా రెగ్యులర్ సైకిల్. బాబు ఒక బైపాస్ ఉంది ఆ ఊరి నుంచి ఈ ఊరికి, ఈ ఊరి నుంచి ఈ ఊరికి, అంటే అదే ఇదేనండి బైపాస్. నరకము, స్వర్గము, ఆనించి భూలోకము, లేదా స్వర్గము ఆనించి నరకము ఆనించి భూలోకము, లేదా స్వర్గము ఆనించి భూలోకము, లేదా నరకము ఆనించి భూలోకము. సో మన బైపాస్ అనేది ఇదండి, మనం చూజ్ చేసుకుంటుంది ఇదన్నమాట. అందరూ ఇక్కడే ఉంటారండి. మరి ఇవన్నీ ఎందుకండి? ఇంకా అవన్నీ కూడా ఉన్నాయండి. అందరూ ఒకలాగా చేయట్లేదు కదా కర్మలు, అందువలన. సో ఇక్కడ ఎక్కువ పుణ్యం కానివ్వండి, ఎక్కువ సాధన కానివ్వండి, ఎక్కువ శుశ్రూష, ఇట్లాంటివి ఎవరైతే చేస్తారో వారు ఉత్తమ లోకాలలో ఎక్కువ పుణ్యం అనుభవిస్తారండి. ఉత్తమ లోకాలంటే స్వర్గానికి పైన ఉన్న ఉత్తమ సూక్ష్మ లోకాలండి. ఇక్కడికి వెళ్తారు అంటే ఇక్కడ నుండి డైరెక్ట్గా భూలోకం నుండి ఉత్తమ సూక్ష్మ లోకాలకు వెళ్తారు. వాళ్ళ పుణ్యం అయిపోయింది అనుకోండి, మళ్ళీ తిరిగి బ్యాక్ టు భూలోకం అండి. ఒకవేళ సూక్ష్మ లోకాలకు వెళ్ళిన తర్వాత ఇంకా సాధన ఎక్కువ చేసి, ఇంకా అభ్యాసం ఎక్కువ చేసి, ఇంకా వారి పుణ్యాన్ని ఎక్కువ ఆర్జించినట్లయితే, లేదా వారి తపస్సును ఇంకా ఎక్కువ ఆర్జించినట్లయితే, పుణ్యం అంటే సుఖమేనండి, అర్థం చేసుకోండి. పుణ్యం ఉన్నా తపస్సు ఉన్నా కూడా మనకు సుఖాలు కలుగుతాయి. తపస్సు ఎప్పుడు కర్మ బంధనం నుండి తొందరగా విముక్తిని చేస్తుంది, పుణ్యం ఎప్పుడు కూడా సుఖాలు అనుభవించేటట్లు చేస్తుంది, పాపం ఎప్పుడు కూడా దుఃఖాలను అనుభవించేటట్లు చేస్తుంది. ఈ చివరిలో ఈ వ్యాఖ్యానాలకు మూలమైనటువంటి బ్రహ్మపదం గురించి కూడా ఒక వాక్యం ప్రస్తావన చేస్తాను చూడండి. సో ఇక్కడ నుండి సాధన ఎక్కువైనట్లయితే ఇక్కడ నుండి నెక్స్ట్ కారణలోకాలకు వెళ్తారండి. కారణలోకం నుంచి ఇంతకుముందు వ్యాఖ్యానంలో, కొన్ని వ్యాఖ్యానాల్లో చెప్తున్నానండి, ఈ లోకంలోనే మహావిష్ణువు కానివ్వండి, జీసస్ కానివ్వండి, త్రిజగన్మాత కానివ్వండి, తర్వాత బ్రహ్మ కానివ్వండి, శివుడు కానివ్వండి, వీళ్ళందరూ ఉండేది ఈ లోకాల నుంచేనండి. అవన్నీ కారణలోకాలేనండి. వాళ్ళు అక్కడ ఉండడానికి వాళ్ళ చుట్టూ పరిధులేమి ఉండవండి. ఇక్కడ లోకంలో ఉండే వాళ్ళందరూ కూడా ఈ లోకాన్ని రచన చెయ్యగలరు, నడిపించగలరు, వినాశనం చేయగలరు. అంటే జీసస్కు కూడా ఈ లోకాన్ని సృష్టించే శక్తి ఉంది, నడిపించే శక్తి ఉంది, అట్లాగే నశింపజేసే శక్తి ఉందండి. అట్లాగే త్రిదైవి బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ఆల్రెడీ వాళ్ళ పొజిషన్ తీసుకున్నారు,
ఇట్లాంటి కార్యము సృష్టి కార్యం చెయ్యాలి అని వాళ్ళ యొక్క ఉత్తమ కర్మ ఫలాలను బట్టి ఆ పొజిషన్ వాళ్ళు తీసుకోవడం జరిగిందండి. ఎవరికైతే అర్హత ఉంటుందో వాళ్ళ పొజిషన్ తీసుకుంటారు కదా. సో అట్లాగన్నమాట. సో బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు కానీ జీసస్ కానివ్వండి త్రిజగన్మాత కానివ్వండి ఈ లోకాలలో ఉన్నారు. వాళ్ళు సృష్టి రచన చేయగలరు, నడిపించగలరు, వినాశనం చేయగలరు. సో ఈ లోకంలో ఉన్నవారు కూడా బ్యాక్ టు భూలోకం అండి. అంటే భూలోకంలో ఉన్న వాళ్ళల్లో కొంతమంది ఇక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఇక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఇక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఇక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అందుకే కదండి మరి జనాలు రకరకాలుగా ఉంటున్నారు. మనిషి రూపం తీసుకున్నంత మాత్రాన అందరూ మనుషులు అనుకోవద్దండి. అందులో పుణ్యాత్ములు ఉన్నారు, పాపాత్ములు ఉన్నారు, మహాత్ములు ఉన్నారు, ఇంకా వెధవలు ఉన్నారు, అంతకంటే వెధవలు ఉన్నారు. సపోజ్ ఈ లోకం నుంచి వచ్చాడనుకోండి ఒక వ్యక్తి ఎలా ఉంటాడండి? వాడు హత్యలు అవి ఇవి చేస్తుంటాడు, బతుకుతుంటాడు. వాడిని మనం ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఉత్తమ లోకాలకు వెళ్ళలేము. అందువలన వివేకంతో ఆలోచనతోటి మీ నిర్ణయాలు మీరు తీసుకోండి. సో ఇక్కడ కంక్లూజన్ చూడండి ఒకసారి. ఇది పరమాత్మ లోకం అండి. దీని పైన ఉంటుంది పరమాత్మ. పరమాత్మ ఎలా ఉంటాడండి? జ్యోతి రూపంలో ఉంటాడు, శబ్ద స్వరూపుడు, దయాసాంద్రుడు, ఇంకా కరుణస్వరూపుడు. ఓకే, ఈ లక్షణాలతోటి ప్రధానంగా పరమాత్మ ఉంటాడండి. మనం ఒక దీపం వెలిగించామనుకోండి, ఆయనే పరమాత్మ అండి. అంటే ఇక్కడ నుండి సర్వం వ్యాపించి ఉన్నాడన్నమాట ఆయన. ఎక్కడ చోట మొదలవ్వాలి కదా, ఆ మొదలైంది ఇక్కడ అంటున్నాడన్నమాట. అంతే అంతేకాని ఆయన ఇక్కడ మాత్రమే ఉన్నాడని కాదండి మీనింగ్. అక్కడ నుండి మొత్తం వ్యాపించి ఉన్నాడన్నమాట. సో ప్రతి ఆత్మలో కూడా పరమాత్మ అంశం ఉండబట్టే మనం తర్వాతనైనా కూడా ఆయన్ను చేరుకోగలుగుతున్నామండి. కులాలు మతాలు తీసి దెబ్బలు వేయడానికే కదండి ఉంది, లేకపోతే మనం మనం కొట్టుకోవడానికే కదా. ప్రతి ఒక్కరికి వారి యొక్క కర్మను బట్టి గతి ఏర్పడుతున్నప్పుడు కులాలు మతాలు నీ గతిని ఎలా మారుస్తాయండి? ఆలోచన చేయండి. తరువాత సుప్రీం లోకం అండి, సత్యలోకము, సాల్వేషన్ అంటుంటాం. సో ఈ లోకానికి వెళ్ళాలంటే ఈ లోకం నుంచి ఇక్కడికి నో ఎంట్రీ అండి. కేవలం భూలోకం నుంచి మాత్రమే ఉంది చూడండి. అంటే భూలోకానికి ఎంత ఇంపార్టెన్స్ ఉందో ఇక్కడ గమనించండి. అంటే భూలోకానికి ఎన్ని లోకాల నుంచి జనాలు వస్తున్నారు, పోతున్నారు, ఇక్కడ కర్మలు చేస్తున్నారు, ఉద్ధరించుకుంటున్నారు, పోతున్నారు. అందుకే అంత ఇంపార్టెన్స్ ఉందండి భూలోకానికి.